రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊది మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని ఎనగబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవంగా చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేసిన వాళ్ళు వచ్చేది మనమే. 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు, రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వరం విగిస్తంటాడని. వెంకటేశ్వరం కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు అందరూ 1,000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకి వెళ్తారు. రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం, రూల్ ప్రకారం, సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. అవును, హిందూపురంలో ఒక నియోజకవర్గంలో ఒక వార్డులో 1,100 ఓట్లు ఉన్నాయి. ఆ 1,100 ఓట్లకి ప్రాతినిధ్యం వహించింది వైఎస్ఆర్సీపీ. ఒక ఓటు పడ్డానికి కథ దీని వెనకాల, ఒక ఓటు పడ్డం వెనకాల అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని మోసం చేశారనా, లేకపోతే నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా? ఆ ఓటు కూడా అతను కాదు, ఆయో మర్చిపోయేసాడు తాగి, ఆ మందు కల్తీ మందు తాగి. ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు, ఆడెవడో తాగేసి అడిదిరిగి ఇడిదిరిగి ఇడిదిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ జరుగుతుంది, కింద ఫ్యాన్ కనబడింది, ఎగేసేయాడు అంతే. 164 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదన్న. పూర్తి వ్యతిరేకత పూర్తిగా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వదులుకున్న జీతం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు. కానీ 100% భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర ఉంటుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన ఈరోజు ఇంకోటి చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టారు పోస్ట్ మీద చూశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంత మనం చేయగలమంటే నా జీతం ఉదురుకుంటా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే, అప్పులు అప్పులు కొంచెం దాని నుంచి బయటపడాలంటే ఎమ్మెల్యేగా నా జీతం నేను ఉదురుకుంటానని సిద్ధపడుతున్నాను, ఉదురుకోవాలా అని స్టేట్మెంట్ ఇచ్చారు. నాయన నీకు అర్థం కావడంలా, వీలైతే ప్రతి ఒక్కరూ చేయాలి ఆ పని. ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే 1,00,000,000 రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా 1,00,000,000 రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే.